రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామ శివారులోని సత్యపీరిల దర్గా సమీపంలో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. టాటా ఏసీ ద్విచక్ర వాహనం 2 ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా హుటాహుట్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టాటా ఏసీ AP29PC0321 నెంబర్ వీర్నపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కామారెడ్డి నుండి వీర్నపల్లికి నిత్యావసర వస్తువులు తీసుకుని వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుడు ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన సిద్ధాల లింగంగా గ్రామస్తులు గుర్తించారు. అతనికి భార్య పిల్లలున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా